ఐపీఎల్ ఫీవర్ హైదరాబాద్ ను తాకింది. మూడేళ్ల తర్వాత ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో సందడి నెలకొంది. మ్యాచ్ ను తిలకించేందుకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. మరోవైపు మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1500 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక బ్లాక్ టికెట్లపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. అభిమానులు గ్రౌండ్ కు వచ్చేందుకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. మరోవైపు మెట్రో కూడా సేవలు అందిస్తోంది. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ఓ సర్వీస్ చొప్పున నడుపుతోంది. దీంతో అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని సన్ రైజర్స్ చూస్తోంది. కెప్టెన్ మర్కారం ఇంకా టీంతో జాయిన్ కాకపోవడంతో తాత్కాలికంగా భువనేశ్వర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తొలి మ్యాచ్ సొంత గ్రౌండ్ లో జరుగుతూ ఉండడం హైదరాబాద్ టీమ్ కు కలిసొచ్చే అంశం. ఇక స్వదేశీ విదేశీ బ్యాటింగ్ లైనప్ సమతూకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఉంది. అటు రాజస్థాన్ టీం కూడా అద్భుతంగానే ఉంది. సంజు శాంసన్ ఆధ్వర్యంలో పేపర్ పై ప్రదర్శంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో అభిమానుల సందడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఐపీఎల్ 2023లో హైదరాబాద్ మొదటి మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది. హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతున్న ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. మన దగ్గర కొంతమంది అభిమానులు వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు సన్ రైజర్స్? రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి. సన్ రైజర్స్ అండి, అది ఆఫ్టర్ 4 ఇయర్స్ చెప్పొచ్చు. 4 సంవత్సరాల తర్వాత అది ఇట్స్ లైక్ లెగసీ బ్యాక్ టు ఉప్పల్ అని చెప్పొచ్చు మనం. అప్పుడెప్పుడు ఐపీఎల్ ఫైనల్ జరిగింది, ముంబై వర్సెస్ సిఎస్కే తర్వాత 4 ఇయర్స్ తర్వాత ఇదే జరగడము. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ. చూడొచ్చు మొత్తం ఆరెంజ్ ఆర్మీ, అందరూ ఎల్డోరెడీ ఇవన్నీ అంటారు కానీ ఇప్పుడు అసలు ఎస్ఆర్హెచ్ అంటే ఏంటో చూపిస్తాం ఈసారి. ఈ సీజన్ కూడా అందరికి గట్టిగా ఇస్తున్నాం. సన్ రైజర్స్ నెగ్గిద్ది, కప్పు నెగ్గిద్దేమో తెలియదు. మేము మట్టికి సన్ రైజర్స్ ఫ్యాన్స్, ఎప్పుడు సన్ రైజర్స్ సపోర్ట్ చేస్తాం, ఎప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాం. ఐపీఎల్ అనేది ఎప్పుడు చాలా ఇష్టం. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేయడానికి వచ్చాం. హోప్ ఇట్ విన్స్ ఖచ్చితంగా, ఎందుకంటే చాలా డేస్ తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుంది అండ్ ఎస్ఆర్హెచ్ షుడ్ ష్యూర్లీ విన్ అని కోరుకుంటూ వి ఆర్ గోయింగ్ ఇంటు ది మ్యాచ్. ఐపీఎల్ మామూలుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో హైదరాబాద్ లో మ్యాచ్ జరగడం అనేది బాగుంది. ఫస్ట్ టైం స్టేడియం కి వస్తున్నాను. సో ఎగ్జైటింగ్ గా ఉంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మంది ఇక్కడ చూడడానికి. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని ఆశిస్తున్నాం. ఫేవరెట్ టీమ్ వచ్చేసి హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగినాం. ఫస్ట్ నుంచి హైదరాబాద్ ని ఫాలో అవుతున్నాం, డెక్కన్ చార్జెస్ నుంచి. సో మన మన టీం మన మన హైదరాబాద్ లో ఆడుతుంది కాబట్టి కంపల్సరీ గెలుస్తుంది ఈరోజు. అందరు ఫేవరెట్ భయ్య, టీం మొత్తం ఫేవరెటే, ఒక్కరు కాదు టీం మొత్తం ఫేవరెట్ హైదరాబాద్. రాజస్థాన్ జీతేగా, రాజస్థాన్ సే ఆయే ఠే చలా కే హైదరాబాద్ తో బహుత్ అచ్చా లగ్ రహా హై కి రాజస్థాన్ జీతేగా అవశ్య. రాజస్థాన్ జీతేగా ఆప్కి బార్. సన్రైజర్స్ హైదరాబాద్ కి సపోర్ట్ చేయడానికి వచ్చానండి. ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని అనుకుంటున్నాం. డెఫినెట్ గా మన హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ డెఫినెట్ గా విన్ అవుతుంది. మన ప్లేయర్స్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు మన అడమ్ ఏది ఉన్నాడు కదా, మాత్రం వచ్చేసినట్టు మనకి తిరుగులేదు. నెల్లూరు నుంచి వచ్చాము, రాజస్థాన్ రాయల్స్ కి సపోర్ట్ చేయడానికి వచ్చాం. రాజస్థాన్ రాయల్స్ అంటే ఫేవరెట్ టీం మాకు. ఫస్ట్ నుంచి బట్లర్ ఫేవరెట్, బట్లర్ ఈ రోజు ఇరగదీస్తాడు. కుమ్మాస్త్రం అంతే, ఈరోజు సెంచరీ కన్ఫర్మ్. తర్వాత చూసుకున్నాం మళ్ళా కావాలంటే సన్ రైజర్ టీమ్ అండి. కర్నూలు వచ్చాము, సన్ రైజర్ ఫ్యాన్స్ మేము. సన్ రైజర్ కంపల్సరీ గెలుస్తుందని మేము ఉప్పల్ స్టేడియంకి వచ్చాము.
కంపల్సరీ సన్ రైజర్ కే మేము సపోర్ట్. ఖచ్చితంగా ఇక్కడ పోటా పోటీగా అభిమానులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. మన ముందే ఇంతమంది రాజస్థాన్ అంటుంటే మరికొంతమంది సన్ రైజర్స్ ఖచ్చితంగా గెలవబోతుంది. బట్లరు రాజస్థాన్ గెలిపిస్తారంటే భువనేశ్వర్ తో పాటు హైదరాబాద్ టీం కూడా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ బ్యాటింగ్ విభాగాలను కూడా మంచిగా ఉంది కాబట్టి హైదరాబాద్ టీం ఈ రోజు హోమ్ గ్రౌండ్ లో గెలవబోతుంది. శుభారంభాన్ని ఇవ్వబోతున్నట్టు కూడా క్రికెట్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా నరసింహతో చిన్నారెడ్డి టీవీ ఫైవ్ హైదరాబాద్. ఐపీఎల్ ఫీవర్ హైదరాబాద్ ను తాకింది. మూడేళ్ల తర్వాత ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో సందడి నెలకొంది. మ్యాచ్ ను తిలకించేందుకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. మరోవైపు మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1500 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక బ్లాక్ టికెట్లపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. అభిమానులు గ్రౌండ్ కు వచ్చేందుకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. మరోవైపు మెట్రో కూడా సేవలు అందిస్తోంది. ప్రతి 2-3 నిమిషాలకు ఒక సర్వీస్ చొప్పున నడుపుతోంది. దీంతో అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని సన్ రైజర్స్ చూస్తోంది. కెప్టెన్ మర్కారం ఇంకా టీంతో జాయిన్ కాకపోవడంతో తాత్కాలికంగా భువనేశ్వర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తొలి మ్యాచ్ సొంత గ్రౌండ్లో జరుగుతూ ఉండడం హైదరాబాద్ టీంకు కలిసొచ్చే అంశం. ఇక స్వదేశీ విదేశీ బ్యాటింగ్ లైనప్ సమతూకంగా సన్ రైజర్స్ హైదరాబాద్కు ఉంది. అటు రాజస్థాన్ టీం కూడా అద్భుతంగానే ఉంది. సంజు శాంసన్ ఆధ్వర్యంలో పేసర్పై పటిష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఐ